ఫ్యాక్ట్ నెంబర్ 1, మహాభారతంలో మొత్తం కలిసి ఆల్మోస్ట్ 1.8 మిలియన్ వర్డ్స్ ఉన్నాయి, అంటే 18 లక్షల పదాలు. ఇదే వరల్డ్ మొత్తంలో లాంగెస్ట్ పోయమ్. ఫ్యాక్ట్ నెంబర్ 2, జనరల్గా మనమందరం వర్షం పడినప్పుడు రెయిన్బోని చూసి ఉంటాం, అయితే ఆల్మోస్ట్ అందరూ హాఫ్ రెయిన్బోనే చూసుంటారు. యాక్చువల్గా రెయిన్బో ఇలా సర్కిల్ షేప్లో ఉంటుంది, ఇది ప్లెయిన్ నుంచి చూస్తే క్లియర్గా కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, అబ్బాయిలకు తల మీదే కాకుండా ఫేస్ మీద కూడా హెయిర్ వస్తుంది కదా, అమ్మాయిలకి ఫేస్ మీద ఆల్మోస్ట్ హెయిర్ ఉండదు. బట్ వరల్డ్ మొత్తంలో ఎక్కువ హెయిర్ ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా? థాయిలాండ్కి చెందిన ఈ అమ్మాయి పేరు సుపుత్రా ససుఫాన్, ఈమె వరల్డ్స్ హెయిరియెస్ట్ గర్ల్. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఫ్రెండ్స్ ఒకసారి ఈ పిక్చర్ని చూడండి. ఇది బుల్లెట్ తగిలినప్పుడు మన బాడీ ఇలా ఉంటుంది, బట్ ఏదైనా ఎక్స్ప్లోజివ్ మెటల్ కనుక తగిలితే మన బాడీ ఇంత డ్యామేజ్ అవుతుంది. దీనినే షార్ప్నల్ ఉండ్ అని పిలుస్తారు. షార్ప్నల్ ఉండ్స్ అక్కర్స్ వెన్ ద మెటల్ ఫ్రమ్ ద ఎక్స్ప్లోజివ్ పీసెస్ ఏ పర్సన్స్ స్కిన్ అండ్ కాస్ డ్యామేజ్. అంటే ఒక బుల్లెట్ కన్నా ఎక్స్ప్లోజివ్ మెటల్ తగిలితే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఒకసారి ఈ బ్లూ అమెరికన్ రాబిట్ని చూడండి. దీనిని క్రాస్ బ్రీడ్ చేసి 1917లో లీవిస్ అనే వ్యక్తి డెవలప్ చేశాడు, బట్ ఆ క్రాస్ బ్రీడ్ ఏంటో ఇప్పటికీ ఒక సీక్రెటే. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఫ్రెండ్స్ మీకు తెలుసా మగవారి ప్రతి హార్ట్ బీట్కి మన టెస్టికల్స్ 1500 స్పర్మ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఇది ప్రపంచంలోనే ఫస్ట్ లివింగ్ కొఫైన్, అంటే బతికి ఉన్న సమాధి. ఈ సమాధి డెడ్ బాడీని 3 సంవత్సరాల్లోనే డీకంపోజ్ చేసి నేచర్లో ఒకరిగా కలిపేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఈ ఐలాండ్ పేరు మిగిన్గో. ఇదే వరల్డ్స్ మోస్ట్ డెన్సిటీ పాపులేటెడ్ ఐలాండ్. ఇది విక్టోరియాలోని ఒక లేక్లో ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 9, అకార్డింగ్ టు సైన్స్ ప్రిడిక్షన్ ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజా 2560 BCలో చూడండి ఎలా ఉందో, అండ్ ఇది ఇప్పుడు ఇలా ఉంది ఇన్ 2022. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఇప్పుడు మీకు ఒక రేరెస్ట్ బర్డ్ని చూపిస్తాను. దీని పేరు కకాపో. ఇది ఆల్మోస్ట్ అంతరించే స్టేజ్లో ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 11, ఇది కేదార్నాథ్లో తీసిన ఫస్ట్ ఫోటో ఇన్ 1882. ఫ్యాక్ట్ నెంబర్ 12, ఒకసారి దీనిని చూడండి. షిప్ షిప్పుల్ని తీసుకెళ్తుంది. దీనిని ఇంగ్లీష్లో షిప్ షిప్పింగ్ షిప్, షిప్పింగ్ షిప్ షిప్స్ అని అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 13, యాక్చువల్గా ఐఫోన్లు ఇలా ఉంటాయి కదా, బట్ ఒరిజినల్లీ ఫస్ట్ ఐఫోన్ డిజైన్ మాత్రం లిటరల్లీ ఒక యాపిల్ షేప్లో ఉండేది. ఇది పెద్దగా వర్కౌట్ కాలేదు, దీని సేల్స్ అంతంత మాత్రమే ఉండేది, సో దీని ప్రొడక్షన్ ఆపేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 14, మీకు ఎప్పుడైనా దగ్గు వస్తే పైనాపిల్ జ్యూస్ని తాగండి. అది కాఫ్ సిరప్స్ కన్నా 5 టైమ్స్ ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది, అండ్ ఆల్సో ప్రివెంట్స్ కోల్డ్ అండ్ ద ఫ్లూ. ఫ్యాక్ట్ నెంబర్ 15, ఛత్తీస్గఢ్ హైకోర్టు ఏమని తీర్పిచ్చిందో చూడండి. సెక్సువల్ యాక్ట్ బై హస్బెండ్ నాట్ రేప్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ బై ఫోర్స్. ఫ్యాక్ట్ నెంబర్ 16, సన్ మనకి ఎనర్జీ అండ్ లైట్ని ప్రొడ్యూస్ చేస్తుంది, మూన్ మనకి ప్రాపర్ క్లైమేట్ని సెట్ చేస్తుంది, అండ్ జూపిటర్ మనల్ని ఆస్ట్రాయిడ్స్ అండ్ కామెట్స్ నుంచి కాపాడుతుంది. ద సోలార్ సిస్టమ్ ఈజ్ నాట్ జస్ట్ ఎనీ స్టార్ సిస్టమ్, ఇట్ ఈజ్ ఎ ఫ్యామిలీ. ఫ్యాక్ట్ నెంబర్ 17, ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు రాజగోపాలన్ వాసుదేవన్. ఇతనిని ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు, ఎందుకంటే ఇతను ప్లాస్టిక్తో రోడ్లని ఎలా వేయాలో కనుక్కున్నాడు. ఫ్యాక్ట్ నెంబర్ 18, ఫస్ట్ అలారం క్లాక్లో అలారం 4 గంటలకే రింగ్ అవుతుంది. దీనిని 1787లో అమెరికాకు చెందిన లూవిట్ లూయిచియన్ అనే వ్యక్తి కనిపెట్టాడు. కానీ అతను కనిపెట్టిన ఈ అలారం క్లాక్కి పేటెంట్ రైట్స్ ఇవ్వలేదు. అయితే 1847లో ఫ్రెంచ్ దేశానికి చెందిన ఆంటోయిన్ రేడియర్ అనే వ్యక్తి అడ్జస్టబుల్ మెకానిక్ అలారం క్లాక్ని కనిపెట్టాడు. అయితే దీనికి మాత్రం పేటెంట్ రైట్స్ని ఇచ్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 19, యూట్యూబ్ ద్వారా యూట్యూబ్లో 5% వరకు వీడియోస్ అన్నీ మ్యూజిక్ కంటెంటే, అండ్ ఇప్పటి వరకు యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అన్నిటికీ ఎన్ని వ్యూస్ అయితే ఉంటాయో అందులో 20% వరకు వ్యూస్ అన్నీ కేవలం మ్యూజిక్కి సంబంధించినవే. ఫ్యాక్ట్ నెంబర్ 20, ఈ ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఎక్కడుందో తెలుసా? అది మన ఇండియాలోనే ఉంది, గోర్ఖాపూర్ జంక్షన్. ఇది ఏకంగా 4,447 అడుగుల పొడవు ఉంటుంది. ఇక రెండో స్థానంలో ఉన్నది ఇండియాకు చెందిన కొల్లం జంక్షన్. ఇది ఏకంగా 3,873 అడుగుల పొడవు ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 21, గూగుల్లో జాబ్ తెచ్చుకోవాలని చాలామంది కోరుకుంటారు, అయితే గూగుల్ కంపెనీలో చేరిన కొత్త ఎంప్లాయీస్ని నోగుల్ అని పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 22, ఫ్రెండ్స్ ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న కంప్యూటర్ డేటా అంతా కేవలం మన బాడీలో ఉన్న 4 గ్రామ్ DNAలో స్టోర్ చేయొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 23, మనలో చాలామందికి ఐఫోన్ మొబైల్స్ అంటే చాలా ఇష్టం. అయితే ఒకసారి ఈ ఐఫోన్ని చూడండి. దీని పేరు ఫాల్కాన్ సూపర్ నోవా ఐఫోన్ 6. దీనిని గోల్డ్ అండ్ డైమండ్స్తో తయారు చేశారు. దీని కాస్ట్ ఎంతో తెలుసా? $48.5 మిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 365 కోట్ల 30 లక్షల రూపాయలు.
ఇదే ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ మొబైల్. ఫ్యాక్ట్ నెంబర్ 23, హ్యారీ పోటర్ మూవీని చాలామంది చూసే ఉంటారు. అందులో యూజ్ చేసిన ట్రైన్ పేరు హాగ్వార్ట్స్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇది స్కాట్లాండ్కి చెందిన రియల్ ట్రైన్. ఫ్యాక్ట్ నెంబర్ 24, మన భూమి మీద సన్సెట్ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, కానీ మార్స్ ప్లానెట్ మీద సన్సెట్ బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 25, మనకి రోజుకి 24 గంటలు ఉన్నాయి కదా, అయితే ఒకవేళ మనకి చంద్రుడు లేకపోతే మనకి రోజుకి 6 గంటల సమయం పెరుగుతుంది, అంటే అప్పుడు మనకి రోజుకి 30 గంటలు అవుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 26, ఫ్రెండ్స్, అవెంజర్స్ సూపర్ హీరోస్ అంటే నచ్చని వాళ్ళంటూ ఎవరు ఉండరు. కెప్టెన్ అమెరికా, ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, థార్, ఇంకా చాలామంది ఉన్నారు. అయితే మీకు తెలుసా, అవెంజర్స్ సూపర్ హీరోస్ కస్టమ్స్లో కొన్నిటిని మన ఇండియాకి చెందిన ఢిల్లీలో తయారు చేశారు. ఒకసారి ఈ వెబ్సైట్ని చూడండి. ఇండియా ఈజ్ మేకింగ్ సమ్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ కస్టమ్స్ ఫర్ మూవీస్ అండ్ టీవీ షోస్ ఇన్ ద వెస్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 27, రోజు రోజుకి సెల్ ఫోన్స్ వాడే వాళ్ళ సంఖ్య చాలా పెరిగిపోతుంది. ఇది పెరిగే కొద్దీ మన టెక్నాలజీ కూడా పెరుగుతూ వస్తుంది. అప్పుడు 3G 4G, ఇప్పుడు 5G. ఈ టెక్నాలజీ వల్ల మన టైం చాలా వరకు సేవ్ అవుతుంది. అయితే నెదర్లాండ్లో రీసెంట్గా 5G నెట్వర్క్ని టెస్ట్ చేశారు. దాని హై ఫ్రీక్వెన్సీ కారణంగా దాదాపుగా 297 బర్డ్స్ అక్కడికక్కడే చనిపోయాయి. మన స్వార్థం కోసం పక్షుల ప్రాణం తీయడం ఎంతవరకు కరెక్టో ఒకసారి కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 28, ఈ ప్రపంచంలో ఎక్కువ కాలం బతికిన అమ్మాయి పేరు జెన్నీ కాల్మెంట్. ఈమె 21 ఫిబ్రవరి 1875 జన్మించింది అండ్ ఈమె 4 ఆగస్ట్ 1997 మరణించింది. అంటే ఈమె 122 సంవత్సరాలు బతికింది. ఎక్కువ కాలం బతికినందుకు గాను ఈమెకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 29, ఈ ప్రపంచంలోనే ఎక్కువ సైకిల్స్ని తయారు చేసే కంపెనీ హీరో. ఇది రోజుకు దాదాపుగా 19,000 సైకిల్స్ని తయారు చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 30, ట్విట్టర్ లోగోలో ఒక బర్డ్ కనిపిస్తుంది కదా, దానికి అఫీషియల్గా ఒక నేమ్ ఉంది. దాని పేరు లారీ. ఈ పేరుని అమెరికన్ ఫేమస్ ఫుట్బాల్ ప్లేయర్ అయిన లారీ నుంచి వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 31, ఫిలిప్స్ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ తమ కార్ని పార్క్ చేయడానికి ఎక్కడ స్పేస్ లేకపోతే వారు ఆ రోజు ఇంట్లోనే పనిచేసుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 32, మీరు గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీ మూవీ చూసినట్లయితే మీకు గ్రూట్ గురించి తెలిసే ఉంటుంది. గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ పార్ట్ 2లో గ్రూట్ ఒక డ్యాన్స్ వేస్తాడు. ఆ డ్యాన్స్ కోసం దాదాపుగా 2 సంవత్సరాలు కష్టపడి యానిమేట్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 33, చైనా టెక్నాలజీలోనే కాకుండా పొల్యూషన్లో కూడా ముందుంటుంది. చైనాలో ఎంత పొల్యూషన్ ఉందో మనందరికీ తెలిసిందే. ఇదే మంచి టైం అనుకుని ఒక చైనా మిలియనేర్ ఎయిర్ క్యాన్ని అమ్మడం మొదలుపెట్టాడు. ఒక్కొక్క ఎయిర్ క్యాన్ ధర $0.8, అంటే 55 రూపీస్. ఓన్లీ 10 డేస్లోనే $6 మిలియన్ని సంపాదించాడు. మన కరెన్సీలో దాదాపుగా 45,15,00,000 రూపాయలు. ఇప్పుడే ఇలా ఉంటే నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుందో. ఫ్యాక్ట్ నెంబర్ 34, ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు వెరోనికా సైడర్. ఈమెకి నార్మల్ పర్సన్ విషన్ కన్నా 20 టైమ్స్ ఎక్కువ విషన్ ఉంది. దీనివల్ల ఈమెకు 1.6 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఫేస్లో కూడా చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 35, ఫ్రెండ్స్, లైబ్రరీస్కి చాలామంది వెళ్ళే ఉంటారు. అయితే డెన్మార్క్లో ఒక లైబ్రరీ ఉంది, దాని పేరు హ్యూమన్ లైబ్రరీ. ఈ లైబ్రరీలో బుక్స్కి బదులు ఒక పర్సన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత వారు తమ లైఫ్ స్టోరీని 30 మినిట్స్లో మీకు చెప్తారు. దీని ద్వారా అక్కడున్న వారి లైఫ్ గురించి మీరు తెలుసుకోవచ్చు. ఈ ఇన్నోవేటివ్ హ్యూమన్ లైబ్రరీ ఇప్పుడు దాదాపుగా 50 కంట్రీస్లో ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 36, ఫ్రెండ్స్, మీకు ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టమా? అయితే ఈ ఛాలెంజ్ మీకోసమే. జైపూర్కి చెందిన ఈ ఫుడ్ ఛాలెంజ్ని చూడండి. ఇక్కడ ప్లేట్లో కనిపిస్తున్న ఈ ఫుడ్ని బాహుబలి థాలి అని పిలుస్తారు. దీనిని గనుక మీరు కంప్లీట్గా తిన్నట్లయితే మీరు 800,000 గెలుచుకోవచ్చు. ఈ ఫుడ్ ట్రే 8 కిలోస్ ఉంటుంది. ఒకవేళ మీరు ఓడిపోతే ఆ ఫుడ్ ట్రేకి మనీ పే చేయాల్సి ఉంటుంది. వీళ్ళ ఐడియా చాలా బాగుంది కదా. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ మార్కెటింగ్. ఫ్యాక్ట్ నెంబర్ 37, ఫేమస్ కార్స్లో ఫార్డ్ కంపెనీ కార్ కూడా ఒకటి. అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ కార్ని చూడండి. ఇది 1969 చెందిన ఫార్డ్ అరోరా 11 కార్. ఒకసారి దీని ఇంటీరియర్ని చూడండి, చాలా ఫన్నీగా ఉంది కదా. దిస్ ఈజ్ ద రేర్ ఫోటో బై ఫార్డ్ కార్ కంపెనీ. ఫ్యాక్ట్ నెంబర్ 38, ఫ్రెండ్స్, ఒకసారి ఈ డేటా స్టాటిస్టిక్స్ని చూడండి. మీరు ఒక గంట యూట్యూబ్లో 480 పిక్సెల్స్ క్వాలిటీలో వీడియోస్ని చూసినట్లయితే మీకు 0.56 GB ఆఫ్ డేటా అనేది కన్స్యూమ్ అవుతుంది. అదే 720 పిక్సెల్స్ క్వాలిటీలో చూస్తే 1.85 GB ఆఫ్ డేటా అనేది కన్స్యూమ్ అవుతుంది. ఒకవేళ మీరు 1080 పిక్సెల్స్ క్వాలిటీలో చూస్తే అప్పుడు 3.05 GB ఆఫ్ డేటా అనేది కన్స్యూమ్ అవుతుంది. సో మీరు యూట్యూబ్లో వీడియోస్ని చూసేటప్పుడు ఒకసారి క్వాలిటీని చెక్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 39,
ఇప్పుడు మన హెల్త్కి సంబంధించిన ఏ ఫ్రూట్స్ తీసుకోవాలో చూద్దాం. ఒకవేళ మన బాడీలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్గా ఉన్నప్పుడు గువా ఫ్రూట్ తీసుకోవడం వల్ల మన హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. అదే మన హార్ట్ అండ్ స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వాటర్ మెలన్ తీసుకోవడం మంచిది. అలాగే టొమాటోస్ ఫర్ ప్రోస్టేట్ క్యాన్సర్, గ్రేప్స్ ఫర్ బోన్ వీక్నెస్, కుకుంబర్స్ ఫర్ హెల్తీ హెయిర్, మ్యాంగోస్ ఫర్ కిడ్నీ స్టోన్స్ అండ్ ఆనియన్స్ ఫర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎక్సెట్రా. ఈ ఫ్రూట్స్ని తీసుకోవడం వల్ల మన హెల్త్ ఇష్యూస్ని తగ్గించుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 40. ఫ్రెండ్స్, ఫిన్లాండ్లో ఎవరైతే పిహెచ్డీ కంప్లీట్ చేస్తారో వారికి హ్యాట్తో పాటు ఒక ఖడ్గం కూడా ఇస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 41. ఇది చాలామందికి యూజ్ అయ్యే ఫ్యాక్ట్. మనలో చాలామంది తమ వాలెట్ని బ్యాక్ ప్యాకెట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఇలా పెట్టుకోవడం వల్ల కూర్చునేటప్పుడు మన పొజిషన్ సరిగ్గా ఉండదు, మన వెయిట్ మొత్తం ఒక సైడ్కి మాత్రమే పడుతుంది. దీనివల్ల మన స్పైనల్ కార్డ్ దెబ్బతినే అవకాశం ఉంది. సో ఇప్పటి నుంచి మీ వాలెట్ని బ్యాక్ ప్యాకెట్లో పెట్టుకోవద్దు. ఫ్యాక్ట్ నెంబర్ 42. ప్రజెంట్ మనం యూజ్ చేసే వాటిలో దాని ఫుల్ ఫామ్ చాలామందికి తెలియదు. వాటిలో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం. PDF, పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మెట్, GPS, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, SIM, సబ్స్క్రైబర్ ఐడెంటిఫై మాడ్యూల్, SMS, షార్ట్ మెసేజ్ సర్వీస్, USB, యూనివర్సల్ సర్వీస్ బస్, URL, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. ఫ్యాక్ట్ నెంబర్ 43. ఇప్పుడు మనం చూస్తున్న ఎలిఫెంట్స్ చాలా పెద్దగా చూడడానికి అందంగా ఉన్నాయి కదా. అయితే ఎలిఫెంట్స్ యొక్క ఆన్సెంటర్స్ని చూడండి ఎలా ఉన్నాయో. చూడడానికి చాలా ఫన్నీగా ఉన్నాయి కదా. వీటిని ప్లాటీబెలోడియన్ అని పిలుస్తారు. ఇవి 10 అడుగుల పొడవు, 9 అడుగుల ఎత్తు అండ్ 2 టన్నుల బరువు ఉంటాయి. ఇవి ప్రజెంట్ మనం చూస్తున్న ఎలిఫెంట్స్ కన్నా కొంచెం చిన్నవిగా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 44. మన బ్రెయిన్ రోజుకి ఎన్నో పనులు చేస్తుంది. అయితే ఒక్కొక్కసారి మన బ్రెయిన్ డిఫరెంట్గా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఉదాహరణకు మనం మన ఫేస్ని అద్దంలో చూసుకునేటప్పుడు వెంటనే మన ఫేస్ మానిస్టర్ లాగా కనిపిస్తుంది. దీనినే ట్రాక్స్లర్ ఎఫెక్ట్ అని పిలుస్తారు. మీలో ఈ విధంగా జరిగితే కింద కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 45. ఫిన్లాండ్లో ఒక ఫన్నీ కాంపిటీషన్ ఉంది. ఎవరైతే తమ వైఫ్ని క్యారీ చేస్తూ రన్నింగ్ కాంపిటీషన్లో గెలుస్తారో వారికి తమ వైఫ్ ఎంతైతే వెయిట్ ఉంటుందో అంత బీర్ని ప్రైజ్గా ఇస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 46. ఇప్పుడు మీకు ఫ్రాగ్స్లో రేర్ స్పీసీస్ని చూపించబోతున్నాను. దీని పేరు ఆఫ్రికన్ రెయిన్ ఫ్రాగ్. ఇవి ఎక్కువగా ఆఫ్రికాలో కనిపిస్తాయి. ఇవి చూడడానికి ఎప్పుడు బాధగా కనిపిస్తుంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 47. నెదర్లాండ్లో ఒక మ్యూజియం ఉంది. దాని పేరు కార్ఫస్ మ్యూజియం. ఈ మ్యూజియం స్పెషాలిటీ ఏంటంటే మన బాడీ లోపల ఇంటర్నల్ ఆర్గన్స్ అండ్ ఫంక్షనింగ్ అంతా అక్కడ సెట్ చేశారు. దీనికి సంబంధించిన కొన్ని క్లిప్స్ని చూడండి. చాలా బాగుంది కదా అని చెప్పడం మర్చిపోయా. దీని ట్యాగ్ లైన్ ఏంటంటే ఏ జర్నీ త్రో ద హ్యూమన్ బాడీ. ఫ్యాక్ట్ నెంబర్ 49. ఫ్రెండ్స్, మీకు తెలుసా లయన్ యొక్క ఏజ్ని వాటి నోస్ ద్వారా డిటెక్ట్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 50. ఈ ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ ఏదో తెలుసా? అదే ఫిన్లాండ్. అండ్ లీస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ వచ్చేసి డెన్మార్క్. ఫ్యాక్ట్ నెంబర్ 51. ఫ్రెండ్స్, ఇంతకుముందు కాస్ట్లీయెస్ట్ ఫోన్ గురించి మాట్లాడుకున్నాం కదా. అయితే ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ కార్ ఏదో తెలుసా? దాని పేరు బుగాటి లావాయిచర్ నాయర్. దీని స్పీడ్ 160 to 260 మైల్స్ పర్ అవర్. దీని కాస్ట్ ఏకంగా $18.7 million, అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపుగా 141 crore 27 lakhs. ఫ్యాక్ట్ నెంబర్ 52. ఇక్కడ కనిపిస్తున్న ఈ ట్రీని చూడండి. ఇది 2000 సంవత్సరాల క్రితం నాటిది. దీని పేరు ట్రీ ఆఫ్ లైఫ్. ఇది సౌత్ ఆఫ్రికాలో ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 52. అది 1979 February 18th సహారా డెజర్ట్లో 30 నిమిషాల పాటు మంచు కురిసింది. దాదాపుగా 37 సంవత్సరాల తర్వాత ఈ సహారా డెజర్ట్లో మంచు కురిసింది. ఫ్యాక్ట్ నెంబర్ 53. జపాన్లో ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళ బ్లడ్ గ్రూప్పై ఆధారపడి ఉంటుంది. ఒకసారి ఈ చార్ట్ని చూడండి. ఇందులో వేరువేరు బ్లడ్ గ్రూప్స్ అలానే వాటి క్వాలిటీస్ ఉన్నాయి. దీనినే జపాన్ యొక్క బ్లడ్ గ్రూప్ థీరీ చార్ట్ అని అంటారు. చాలా సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి ఏ బ్లడ్ వాళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయో కనిపెట్టారు. అందుకే జపాన్లోని పిల్లల్ని కూడా వాళ్ళ బ్లడ్ గ్రూప్స్ ఆధారంగా వేరువేరు క్లాసెస్లో కూర్చోబెడతారు. జాబ్ ప్రిఫరెన్స్ కూడా వారి క్వాలిఫికేషనే కాకుండా వాళ్ళ బ్లడ్ గ్రూప్ కూడా ఆధారపడి ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 54. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఎక్కువగా సేల్ అయిన మొబైల్ ఏంటో తెలుసా? అది నోకియా 1100. దాదాపుగా 250 మిలియన్ డివైజెస్ అమ్ముడయ్యాయి. ఈ రికార్డ్ని బ్రేక్ చేయడానికి చాలా కంపెనీస్ ట్రై చేస్తున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 55. నార్మల్గా టెన్నిస్ గేమ్ని నేల మీద టెన్నిస్ కోర్ట్లో ఆడతారు. అయితే 1925 గ్లాడీస్ రాయ్ అండ్ ఇవాన్ అనే ఇద్దరు వ్యక్తులు ఫ్లైట్ 1000 మీటర్ల ఎత్తులో ఎగిరేటప్పుడు వింగ్స్ మీద నిలబడి టెన్నిస్ గేమ్ని ఆడారు. ఫ్యాక్ట్ నెంబర్ 56. ఇప్పుడు మీకు ఒక డిసీజ్ గురించి చెప్పబోతున్నాను. ఆ డిసీజ్ పేరు ప్రోసోపాగ్నోసియా. ఈ డిసీజ్ ఉన్నవారికి మనుషులు కనిపిస్తారు బట్ వారి ముఖాలు కనిపించవు. అది ఎలా అనుకుంటున్నారా? ఈ ఫోటోలో కనిపిస్తున్న విధంగా వీరికి ఫేసెస్ కనిపించవు. అందుకే దీనిని ఫేస్ బ్లైండ్నెస్ అని కూడా పిలుస్తారు.
ఫ్యాక్ట్ నెంబర్ 57. నార్మల్గా కొన్ని యుద్ధాలు కొన్ని రోజుల పాటు నెలల పాటు జరుగుతాయి కదా. అయితే ప్రపంచంలోనే అతి చిన్న యుద్ధం ఏంటో తెలుసా? అదే ఆంగ్లో జాంజిబార్ వార్. దీని డ్యూరేషన్ కేవలం 38 మినిట్స్ మాత్రమే. ఆగస్టు 27, 1896లో ఈ యుద్ధం జరిగింది. అలాగే ఇది వరల్డ్స్ స్మాలెస్ట్ వార్గా పేరు పొందింది. ఫ్యాక్ట్ నెంబర్ 58. ఇప్పటి వరకు ప్రపంచంలో కట్టిన కట్టడాల్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ ఏంటో తెలుసా? అదే ఐఎస్ఎస్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. దీనిని నిర్మించడానికి దాదాపుగా $150 బిలియన్ ఖర్చయింది. మన కరెన్సీలో చూసుకుంటే చెప్పడం కొంచెం కష్టం, ఒకసారి మీరే చూడండి. దీని విలువ రిలయన్స్ కంపెనీ ఓనర్ అయిన ముఖేష్ అంబానీ గారి ఆస్తి కన్నా 4 రెట్లు ఎక్కువ. ఫ్యాక్ట్ నెంబర్ 59. మీలో ప్రతి ఒక్కరూ బ్రెడ్ని తినే ఉంటారు. అయితే ఒక సర్వేలో తెలిసిందేంటంటే 91% పాపులేషన్ బ్రెడ్లోనే ఫస్ట్ స్లైస్ని తినరు. వినడానికి వింతగా ఉన్నా ఈ పని నేను కూడా చేశాను, మీలో కూడా ఇది చాలామంది చేసే ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 60. 2013లో హ్యూమన్ బ్రెయిన్ సెల్స్ని ఎలుకల్లోకి ఇన్సర్ట్ చేశారు. దీనివల్ల ఎలుకల మెమొరీ పవర్ ముందున్న దానికంటే ఎక్కువగా పెరిగిందట. అండ్ ఇంకా ఆ ఎలుకలకు ఏదైనా కొత్త విషయం ఇంకా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకునే ఎబిలిటీ పెరిగిందట. ఒకసారి ఈ వెబ్సైట్ని చూడండి. సైంటిస్ట్ ఇంజెక్ట్ హ్యూమన్ బ్రెయిన్ సెల్స్ ఇన్ టు మైస్, మేక్ దెమ్ స్మార్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 61. దీని పేరు డోల్సే హోటల్. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి గోల్డ్ ప్లేటెడ్ హోటల్. ఇది వియట్నాం దేశంలోని హనాయ్ నగరంలో ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 62. అమెరికాకు చెందిన ఈమె పేరు సమంతా రామ్సెద్దెల్. ఈమె తన నోటిని 6.52 సెంటీమీటర్ల వరకు తెరవగలదు. అందుకుగాను ఈమెకు 2021లో గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా ఇచ్చారు. ఫ్యాక్ట్ నెంబర్ 63. సింగపూర్ నగరంలో ఎవరైనా వారి అనుమతి లేకుండా వారి వైఫైని ఉపయోగించుకుంటే వారికి 3 సంవత్సరాలు జైలు శిక్ష లేదా $10,000 జరిమానం విధిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 64. ప్రతి సంవత్సరం భారతీయ రైల్వే సంస్థ రైళ్లు మరియు గోడలపై ఉన్న మరకలను శుభ్రం చేయడానికి 1200 కోట్లకు పైగా ఖర్చు చేస్తుంది. సో డోంట్ పే ద ప్రైస్, కీప్ అవర్ సిటీ క్లీన్. ఫ్యాక్ట్ నెంబర్ 65. 1986లో ఒక రష్యన్ పైలట్ తన కోపైలట్తో నేను కళ్ళు మూసుకొని ఎగిరే విమానాన్ని ల్యాండ్ చేస్తానని పందెం వేసుకున్నాడు. విమానం క్రాష్ అవ్వడంతో 70 మంది చనిపోయారు, కానీ ఆ పైలట్కి మాత్రం ఏం కాలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 66. పాకిస్తాన్ దేశంలో చక్కెర ధర పెట్రోల్ ధర కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ దేశంలో కిలో చక్కెర 150 రూపాయలు ఉంటే పెట్రోల్ ధర మాత్రం 138 రూపాయలుగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 67. 2003లో 727 బోయింగ్ విమానాలు ఆంగులా అనే ప్రాంతంలో దొంగిలించబడ్డాయి. ఎఫ్బిఐ అండ్ సిఐ వాళ్ళు ప్రపంచం మొత్తం అన్వేషించారు, కానీ ఇప్పటికీ ఆ విమానాలు ఎక్కడున్నాయో ఎవరు కనిపెట్టలేకపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 68. 1979లో శాండిగో కాలిఫోర్నియాకి చెందిన బ్రెండా స్పెన్సర్ అనే అమ్మాయి 15 నిమిషాల్లో 8 మంది పిల్లల్ని అండ్ ఒక పోలీస్ ఆఫీసర్ని గాయపరిచింది. ఇంకా ఒక కాస్టోడియన్ అండ్ స్కూల్ ప్రిన్సిపల్ని చంపేసింది. ఇలా ఎందుకు చేశావు అని అడిగితే ఆమె చెప్పిన సమాధానం వింటే మీరు కూడా షాక్ అవుతారు. అదేంటంటే, ఐ డోంట్ లైక్ మండేస్. ఫ్యాక్ట్ నెంబర్ 69. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యాపిల్ ఏంటో తెలుసా? అదే జపనీస్ హనీ యాపిల్. ఇది 100% హనీతో నిండి ఉంటుంది. దీని ఒక్క యాపిల్ ధరనే $20 ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 1514 రూపాయలు. ఫ్యాక్ట్ నెంబర్ 70. 19వ శతాబ్దంలో బ్రిటన్ దేశంలో ఆత్మహత్య చేసుకోవడం నేరంగా భావించేవారు. ఒకవేళ ఎవరైనా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే వారిని ఉరితీసి చంపేసేవారు. ఫ్యాక్ట్ నెంబర్ 71. ఫ్రెండ్స్, మీకు తెలుసా 2000 సంవత్సరం వరకు గూగుల్ ఇమేజెస్ అనే ఒక ఆప్షనే ఉండేది కాదు. జెన్నిఫర్ లోపేజ్ అనే అమ్మాయి గ్రీన్ డ్రెస్ని ధరించింది. తన ఫోటోల కోసం ప్రజలు గూగుల్లో వెతకడం స్టార్ట్ చేశారు. సో గూగుల్ సంస్థ గూగుల్ ఇమేజెస్ అనే ఒక కొత్త అప్లికేషన్ని 2001లో లాంచ్ చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 72. ఫిన్లాండ్ దేశంలో మీ ఇన్కమ్ని బట్టి ట్రాఫిక్ ఫైన్స్ని వేస్తారు. అయితే 2002లో నోకియా ఎక్స్క్లూజివ్ తన మోటార్ సైకిల్పై 30 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో వెళ్లాల్సిన జోన్లో 45 స్పీడ్లో వెళ్ళినందుకు గాను అక్కడి ప్రభుత్వం తనకి $1,03,000 ఫైన్గా వేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 73. జనరల్గా మనం రెడ్ హార్ట్ ఇమోజీని వాట్సాప్లో పంపించుకుంటుంటాం కదా. అయితే సౌదీ అరేబియా దేశంలో రెడ్ హార్ట్ ఇమోజీని అమ్మాయిలకు పంపితే హెరాస్మెంట్ కింద ఆ ప్రభుత్వం అతనికి 2 సంవత్సరాలు జైలు శిక్ష మరియు 20 లక్షల రూపాయలు జరిమానం వేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 74. టొబాకో కంపెనీస్ అన్నీ జనవరి నెలల్లోనే అడ్వర్టైజ్మెంట్ కోసం ఎక్కువ డబ్బుని ఖర్చు చేస్తుంది. ఎందుకంటే చాలామంది వ్యక్తులు న్యూ ఇయర్ రెజల్యూషన్ కోసం స్మోకింగ్ని మానేయడానికి ట్రై చేస్తుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 75. హవామహల్ అనే ఒక 5 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఇది ఇండియాలోని జైపూర్ ప్రాంతంలో ఉంది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే పైకి ఎక్కడానికి స్టెప్స్ అయితే ఉండవు.
ఫ్యాక్ట్ నెంబర్ 76. మనకు విటమిన్ డి అనేది సూర్యుడి నుండి రాదు, అది మన చర్మం నుండే వస్తుంది. కాకపోతే సూర్యుడి కాంతి మన చర్మంలోని కొలెస్ట్రాల్స్ను విటమిన్ డిగా మారుస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 77. దక్షిణ కొరియాలో ఎరుపు రంగుని దురదృష్టంగా భావిస్తారు. ఎవరైనా ఒక వ్యక్తి అతని పేరుని ఎరుపు రంగుతో రాస్తే ఆ వ్యక్తి చనిపోయాడని లేదా చనిపోబోతున్నాడని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 78. చైనాలోని విద్యార్థులు ఎవరైనా ఎగ్జామ్లో చీటింగ్ చేస్తే అక్కడి ప్రభుత్వం వారికి 7 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 79. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్కూల్ స్విట్జర్లాండ్లో ఉంది. దాని పేరు లే రోసీ. ఇక్కడి ట్యూషన్ ఫీజే $87,000. ఈ స్కూల్లో 400 మంది స్టూడెంట్స్ మరియు 150 మంది టీచర్లున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 80. ఫ్రాన్స్ దేశంలో మహిళల వద్ద ఎవరైనా విజిల్స్ లేదా వల్గర్గా ప్రవర్తిస్తే వారికి అక్కడి ప్రభుత్వం 60,000 రూపాయల జరిమానం వేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 81. జర్మనీలో స్ట్రీట్ని దాటడానికి గ్రీన్ లైట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు మీరు ఎదురుగా ఉన్న వ్యక్తితో టేబుల్ టెన్నిస్ లేదా పింగ్ పాంగ్ గేమ్స్ని ఇలా ఆడుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 82. జిఎఫ్ అనే ఒక కంపెనీ మొట్టమొదటిసారిగా ట్రాన్స్పరెంట్ కార్ను తయారు చేసింది. దీనిని హై డెన్సిటీ హెవీ డ్యూటీ గ్లాస్తో తయారు చేశారు. ఈ కార్కి పెయింట్ ఉండదు. నార్మల్గా మార్కెట్లో ఉన్న కార్ల కన్నా ఈ కార్ చాలా స్ట్రాంగ్గా ఉంటుందట. ఫ్యాక్ట్ నెంబర్ 83. జపాన్లోని సమాధులపై క్యూఆర్ కోడ్ని వేస్తారు. మీరు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఆ వ్యక్తి జీవితానికి సంబంధించిన వీడియోని చూడొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 84. ప్రపంచంలోనే అతి పొడవైన కార్ ఏంటో తెలుసా? దాని పేరే లియోసిన్ కార్. ఇది 100 అడుగుల పొడవు ఉంటుంది. దీనికి 26 చక్రాలు, 2 డ్రైవర్ క్యాబిన్లు, 1 స్విమ్మింగ్ పూల్ అండ్ కింగ్ సైజ్ బెడ్ కూడా ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 85. చైనాలో జీలింగ్చు అనే గ్రామంలో 130,000 చెట్లతో ఒక క్యూఆర్ కోడ్ని తయారు చేశారు. ఇది షో కోసం కాదు, టూరిస్టులు పైనుండి విమానంలో వెళ్తున్నప్పుడు ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఆ ప్రాంతంలో టూరిజం ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో చూపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 86. మీరు గనక గూగుల్లో హౌ టు సూసైడ్ అని సెర్చ్ చేస్తే అది మీరు ఆత్మహత్య చేసుకోబోతున్నారని భావించి మిమ్మల్ని సూసైడ్ హెల్ప్ లైన్ పేజీకి తీసుకెళ్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 87. సింగపూర్లో చూయింగ్ గమ్స్ని బ్యాన్ చేసేశారు. అవి నేచర్ని పాడు చేస్తున్నాయని వాటిని బ్యాన్ చేసేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 88. చాక్లెట్లు తింటే కుక్కలు చనిపోయే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇందులో థియోబ్రోమైన్ అనే కెమికల్ ఉంటుంది. ఇది వాటి గుండెని అండ్ న్యూక్లియర్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 89. స్విట్జర్లాండ్ దేశంలో సినిమా థియేటర్స్ బాత్రూమ్ ఫ్లోర్స్లో స్క్రీన్స్ని ఇలా ఉంచారు. సినిమా చూడడానికి వచ్చిన ప్రజలు ఏ సీన్ని కూడా మిస్ అవ్వకూడదని ఇలా కన్స్ట్రక్ట్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 90. గూగుల్ ఎంప్లాయీ ఎవరైనా చనిపోతే వారి జీవిత భాగస్వామికి గూగుల్ కంపెనీ వారి జీతం నుండి సగం భాగం డబ్బుని ఇస్తుంది. అండ్ అలాగే వారి పిల్లలకి 19 సంవత్సరాలు వచ్చే వరకు నెలకి $1,000 చొప్పున పాకెట్ మనీని ఇస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 91. జపాన్ దేశంలో రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేస్తే ఆ కుటుంబంపై కేసు వేసి జరిమానం విధిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 92. 2020లో ఒక నార్త్ కొరియా తల్లి తన ఇద్దరు పిల్లలను ఇంట్లో అగ్ని ప్రమాదం నుండి రక్షించినందుకు జైలు శిక్ష వేశారు, ఎందుకంటే నార్త్ కొరియా మాజీ నాయకుడు చిత్రపటాన్ని మంటల్లో కాలిపోకుండా కాపాడలేనందుకు ఆమెకి జైలు శిక్ష వేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 93. జపనీస్ న్యూస్ పేపర్లో ఇప్పుడు విత్తనాలు వేసి సప్లై చేస్తున్నారు, కాబట్టి వాటిని ఉపయోగించుకున్న తర్వాత మొక్కలుగా పెంచుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 94. ఎలిజబెత్ బెథోరి అనే రాణిని చరిత్రలో అత్యంత క్రూరమైన వ్యక్తిగా చెప్పుకుంటారు, ఎందుకంటే ఆమె అందంగా కనిపించడం కోసం చాలామంది కన్యల రక్తంతో స్నానం చేసేదట. ఫ్యాక్ట్ నెంబర్ 95. నార్త్ కొరియాలో ఇది 2022 సంవత్సరం కాదు, 111వ సంవత్సరం, ఎందుకంటే వారు కిమ్ ఇల్ సంగ్ జననాన్ని వారి క్యాలెండర్గా మార్చుకున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 96. జపాన్లో ఆడవాళ్లు వారి కన్నీళ్లను తుడవడానికి ఒక అందమైన మనిషిని $65 ఇచ్చి నియమించుకుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 98. ఆస్ట్రోనామర్స్ స్పేస్లో ఉన్నప్పుడు సుమారుగా 2 ఇంచెస్ ఎత్తుకు పెరుగుతారట. ఫ్యాక్ట్ నెంబర్ 99. మీరు ట్యాప్ వాటర్తో ఐస్ క్యూబ్స్ని తయారు చేస్తే అవి ఇలా ఉంటాయి. అలాగే మీరు బాయిల్ చేసిన వాటర్తో ఐస్ క్యూబ్స్ని తయారు చేస్తే అవి ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 100. లట్వియా అనే ఒక జైల్ హోటల్ ఉంది. ఇక్కడ అతిథుల్ని దోషులుగా భావిస్తారు అండ్ ఆ హోటల్లో గదులు కూడా ప్రిజన్ సెల్స్ లాగానే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇందులో మీకు నచ్చిన ఫ్యాక్ట్ ఏందో కింద కామెంట్లో చెప్పండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్యాక్ట్స్ ఫర్ అవర్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.